మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ, నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. రాజీనామా చేయనున్న సీఎం కిరణ్ రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించే అవకాశం. లోక్సభలో టీపీలు ఖాయమన్న కేసీఆర్ సంబరాలకు సిద్ధం కండంటూ పార్టీ శ్రేణులకు పిలుపు. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన జగన్ అరెస్ట్, అరెస్టుకు నిరసనగా సమైక్యాంధ్ర నినాదాలు. మళ్లీ జత కట్టనున్న ఒకప్పటి హిట్ పే, సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్న మీనా. లోక్సభలో ఈ మంగళవారం తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర లభించనున్న తరుణంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. సంబరాలకు సిద్ధం కావాలని అన్ని జిల్లాల నేతలు, పార్టీ శ్రేణులకు ఆయనే స్వయంగా ఫోన్లు చేసి మరీ తెలిపినట్లు సమాచారం. లోక్సభలో మంగళవారం టీ బిల్లుపై చర్చ జరుగుతుంది. దీనిపై కేంద్ర హోంమంత్రి షిండే ఒక ప్రకటన చేస్తారు. స్వయంగా సోనియా గాంధీ చర్చను ప్రారంభిస్తారు. చివరికి ఓటింగ్ నిర్వహించడం ద్వారా బిల్లును లోక్సభ ఆమోదం లభిస్తుంది. సీఎం కిరణ్ కుమారెడ్డి రాజీనామా చేయడానికి ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సాయంత్రానికి బిల్లును రాజ్యసభకు పంపుతున్నట్టు ప్రకటన వస్తుంది. బుధవారం రాజ్యసభలోనూ చర్చ జరిగి ఆమోదం పొందుతుంది. ఒకవేళ కొంచెం అటు ఇటు జరిగితే గురువారం నాటికి రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం లభిస్తుంది. ఇందులో సందేహించాల్సింది ఏమీ లేదు అని కేసీఆర్ వారికి స్పష్టం చేసినట్టు సమాచారం. హైదరాబాద్ యూటీ లేదా యూటీ తరహా ఏర్పాట్లకు లేదా రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఒప్పుకోవాలంటూ జైరాం తనను కోరారని, ముసాయిదా బిల్లులో పేర్కొన్నట్లుగానే పోలవరం ముంపు గ్రామాలు ఉంటాయని చెప్పారని, వీటిలో వేటికి తాను అంగీకరించలేదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ బిల్లుకు లోక్సభ ఆమోదం లభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనంపై ప్రకటన చేయాల్సి ఉందని, అయితే రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్టీలో చర్చించి చెబుతానని కేసీఆర్ తెలిపారు. బయలుదేరిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలతో పార్లమెంట్ దిశగా దూసుకెళ్తున్న జగన్ తో పాటు ఇతర కార్యకర్తలను కూడా బారికేడ్లతో అడ్డుకున్నారు. అయినా వారు అక్కడి నుండి కదలకపోవడంతో జగన్ ను అరెస్ట్ చేసి డీసీపీ కార్యాలయానికి తరలించారు. తమ అధినేత అరెస్ట్ కు నిరసనగా జై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే, ఎందుకంటే పెట్రోల్ పంపుల్లో మీకు తెలియకుండానే మీ జోబుకు చిల్లులు పడుతుంది. పెరిగిన పెట్రోల్ ధరలు దీనికి కారణమనుకుంటే మీరు పెట్రోల్లో కాలు పెట్టినట్లే. పెట్రోల్ పంపులో జరుగుతున్న ఓ హైటెక్ దోపిడీ బట్టబయలైంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఇప్పటికే వెహికల్ ఓనర్స్ నడ్డి విరుస్తున్నాయి. దీనికి తోడు పెట్రోల్ బంకుల్లో ఘరాన దోపిడీ. దోపిడీ అంటే అలాంటి దోపిడీ కాదు, అధికారులనే నివ్వెరపరిచిన హైటెక్ మోసం. పెద్ద కంపెనీ నాణ్యమైన పెట్రోల్ దొరుకుతుందని వస్తున్న వినియోగదారులను నిలువున దోచుకుంటున్న వైనం బట్టబయలైంది. ఈ పరికరాలే మోసాలకు ప్రధాన ఆయుధాలు. దీన్ని పెట్రోల్ పంపుల్లో ఫిల్లింగ్ మిషన్స్కు బిగిస్తారు. డిజిటల్ మీటర్లు మదర్ బోర్డుల్లో క్లోజ్గా ఉండాలి, కానీ పెట్రోల్ బంక్ యాజమానులు ఇలా ఓపెన్ చేసి దానిని మదర్ బోర్డుతో చిప్ను అనుసంధానం చేస్తారు.
ఆ తర్వాత నెంబర్ల మాయాజాలంతో మోసం చేస్తారు. అడ్డు అదుపు లేకుండా జరుగుతున్న మోసాలపై తూనికలు కొలతల శాఖ దాడులు నిర్వహించింది. వారం ఆదివారము 2-3 రోజుల్లో మన రంగారెడ్డి హైదరాబాద్ పంపుల పైన దాడులు చేసినప్పుడు ఆ యొక్క ఆ పెట్రోల్ పంపుల్లో రిమోట్ ద్వారా ఈ దీని ద్వారా ఈ పెట్రోల్ ఎక్కువ కానీ తక్కువ కానీ లేదా ప్రైజ్ ఎక్కువ కానీ తక్కువ కానీ చేసేటువంటి తప్పు చేసే మోడల్స్ వాళ్ళు వాడడం వలన వాటిపైన ఒక 10 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక లీటర్ పెట్రోల్కి 0.8 లీటర్లే వచ్చేలా ముందుగానే మీటర్ ఫిక్స్ చేస్తారు. వినియోగదారులకి మీటర్లో మ్యాటర్ లీటర్ పెట్రోల్ పోసినట్టుగానే కనిపిస్తుంది. కంపెనీలు పెట్రోల్ బంక్ యాజమాన్లకు కొమ్ము కాస్తున్నాయి. అంతేకాదు, కొన్ని ఆయిల్ కంపెనీలే వినియోగదారులను విక్రయిస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇస్తుంది ఈ డిస్పెన్సింగ్ యూనిట్స్ మోడల్స్. ఆ అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళు పెట్రోల్ కంపెనీస్ ఆ డీలర్స్కు ఈ యొక్క డిస్పెన్సింగ్ యూనిట్ ఇన్స్టాల్ చేస్తారు. ఆయిల్ కంపెనీలు ఏవైతే డిస్పెన్స్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ ఆయిల్ కంపెనీలు కొని ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి ఆ కంపెనీలకే వీళ్ళు ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళే రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆయిల్ కంపెనీలు వీటిపైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఈ అవకతవకలు పాల్పడకుండా వాళ్ళు శ్రమ పడాలి. పెట్రోల్ బంకుల్లో అడ్డగోలుగా సాగుతున్న దందాపై కొంతకాలంగా అక్రమాలు బయటపడడంతో లీగల్ మెట్రాలజీ యాక్ట్ 22 ప్రకారం కేసు నమోదు చేశారు. మొత్తం 11 బంకులపై కేసులు కాగా 40 మిషన్లను సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో రాజకీయం వేడెక్కుతుంది. ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్ డివిజన్లో ఎస్కే గార్డెన్లో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. డివిజన్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్వి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎల్బీనగర్లో ఏమాత్రం అభివృద్ధి కాలేదని స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన ఇంటి పన్నును 247 రూపాయలు చెల్లించడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్యే ఇల్లు చాలా పెద్దదని దానికి 247 ట్యాక్సీ కడుతున్నాడని ఎస్వి కృష్ణప్రసాద్ ఆరోపించారు. ఏ ఇంటికి ఇంత తక్కువ పన్ను రాలేదని అన్నారు. మన వాళ్ళు కాళ్ళు పెద్దలాగా రిప్రజెంటేషన్ ఇస్తే మా మీద ఈ 5 సంవత్సరాల్లో 800 కేసులు పెట్టినా కూడా ఏ కార్యకర్త బయట భయపడకుండా తిరుగుతున్నాడంటే అదే తెలుగుదేశం పార్టీకి అండా దండా కార్యకర్తలే. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీ దౌర్జన్యాలు మానండి. అభివృద్ధి ఏం చేశారు మీరు? 1100 కోట్ల రూపాయలు అభివృద్ధి నియోజకవర్గంలో చేసి 294 కాన్స్టిట్యూన్సీలో మొదటి స్థానంలో ఉందని చెప్తున్నారు. మేము రైట్ యాక్ట్లో మీ రైట్ యాక్ట్ కమిట్మెంట్స్ అన్నీ కూడా పుస్తక రూపంలో చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. ప్రతి దాని మీద దీన్ని మా కార్యకర్తలందరూ కూడా చదువుకుని ప్రతి గల్లీలో కూడా మేము ఏం చేయదలుచుకున్నాం, వికలాంగులకు పెన్షన్ ఎంత ఇవ్వదలుచుకున్నాం, నిరుద్యోగులకు నెలకు 2000 రూపాయలు వృత్తి ఎందుకు ఇవ్వదలుచుకున్నాం, ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఎల్బీనగర్లో ఢిల్లీలో చకచక మారిపోయిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు రాజీనామా చేయనున్నారు. ఆయన తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ నరసింహన్కు సుమారు 3 గంటలకు సమర్పించబోతున్నట్లు సమాచారం. లోక్సభలో మంగళవారం టీ బిల్లుపై చర్చ జరుగుతుంది. దీనిపై కేంద్ర హోంమంత్రి షిండే ఒక ప్రకటన చేస్తారు. స్వయంగా సోనియా గాంధీ చర్చను ప్రారంభిస్తారు. చివరికి ఓటింగ్ నిర్వహించడం ద్వారా బిల్లును లోక్సభ ఆమోదం లభిస్తుంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడానికి ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సాయంత్రానికి బిల్లును రాజ్యసభకు పంపుతున్నట్టు ప్రకటన వస్తుంది. బుధవారం రాజ్యసభలోనూ చర్చ జరిగి ఆమోదం పొందుతుంది. ఒకవేళ కొంచెం అటు ఇటు జరిగితే గురువారం నాటికి రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం లభిస్తుంది. ఇందులో సందేహించాల్సింది ఏమీ లేదు అని కేసీఆర్ వారికి స్పష్టం చేసినట్టు సమాచారం. హైదరాబాద్ యూటీ లేదా యూటీ తరహా ఏర్పాట్లకు లేదా రాయల తెలంగాణ ప్రతిపాదనకు ఒప్పుకోవాలంటూ జయరాం తనను కోరారని, ముసాయిదా బిల్లులో పేర్కొన్నట్లుగానే పోలవరం ముంపు గ్రామాలు ఉంటాయని చెప్పారని, వీటిలో వేటికి తాను అంగీకరించలేదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ బిల్లుకు లోక్సభ ఆమోదం లభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనంపై ప్రకటన చేయాల్సి ఉందని, అయితే రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్టీలో చర్చించి చెబుతానని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.